కొంతమంది పరిచయం లేని వ్యక్తులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్ అనే పేరుతో ఉన్నటువంటి వెబ్సైట్ నుంచి కొన్ని అసభ్యకరమైనటువంటి చిత్రాలు, మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు, కొంతమంది మహిళల ఫోటోలని మార్ఫింగ్ చేసి వాటిని నాతో కలిపి పెట్టడం, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్ అనే పేరుతో ఉన్న వెబ్సైట్ నుంచి అవి ట్రాన్స్మిట్ అయినట్టు చూసాము. చూసి దీని మీద సరైనటువంటి విచారణ జరిపి నిందితులు ఎవరు, ఎవరు దీన్ని కావాలని చెప్పి ఈ రకంగా ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈ రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా చేస్తూ ఉన్నారు, ఇట్లా క్యారెక్టర్ మెలైన్ చేయటం కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఎవరు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు కట్టమని చెప్పి విజయవాడ కమిషనర్ గారిని అడగటం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చాలా తప్పు, ఈ రకంగా అంటే అసభ్యకరమైనటువంటి పిక్చర్స్ పెట్టడం ఇవన్నీ కూడా నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. అంటే కొంతమంది పేర్లు కూడా మీరు లేఖలో ఇచ్చి ద్వారకా తిరుమల దృష్టిలో పెట్టినట్టు తెలుస్తుంది, వాళ్ళు ఎవరంటారు? అంటే ఇంతకుముందు వేరే ఇచ్చాం, నిన్న పార్టీకి రిజైన్ చేసిన తర్వాత జరిగినటువంటి ఇది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్ అనే పేరుతో, తెలుగుదేశం పార్టీ పేరుతో ఉన్నటువంటి వెబ్సైట్ నుంచే ఆ పిక్చర్స్ ట్రాన్స్మిట్ అయినట్టు చూసాం. దాన్ని తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా అనేది, తెలుగుదేశం పార్టీలో ఎవరు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏం చేయగలుగుతారు వాళ్ళని? ఇటువంటి చెత్త పనులు చేస్తారు, చెత్త పనులు చేసి ఇంకా నాశనం అయిపోతారు అంతే. అంటే ఈ పోస్టుల్ని ఇంకా సోషల్ మీడియా హల్చల్ చేస్తుంటే ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు, ఇరుక్కొని ఇబ్బంది పడతారు. ఇందులో ఎవరైనా విలువైన జీవితాలు ఉంటే, ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే తెలియకుంటే కొంతమంది క్రిమినల్స్ ఇంటెన్షనల్గా చేసే వాటిలో వాళ్ళు ఇరుక్కుంటారు. ఎవరింటికా నుంచి అప్లోడ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు ఈ మార్ఫింగ్ చేశారు, ఎవరు ఈ ఫోటోలు తయారు చేశారు అనేది పోలీసు విచారణలో తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఆరిజిన్స్ దాన్ని ఎవరు ట్రాన్స్మిట్ చేశారు అనేది కూడా తెలుస్తుంది. అంటే మీరు అంటే నిన్నట్లే కాకుండా గత కొద్ది నెలల నుంచి కూడా మీ మీద ఇది సోషల్ మీడియా దాడి జరుగుతూనే ఉంది. అంటే ఎవరెవరు మీరు గుర్తించిన దాన్ని బట్టి ఎవరెవరు అంతే కానీ, అంటే వాళ్ళు ఎవరెవరు ఇండివిజువల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళెవరో కూడా అసలు వ్యక్తిగత పరిచయం లేదు. బట్ టీడీపీ పొలిటికల్ వింగ్ అనే పేరుతో వచ్చింది, తెలుగుదేశం పార్టీ పేరుతో ఉన్నది కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఆ పొలిటికల్ వింగ్ అనే వెబ్సైట్ని అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.